నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చొప్పెల్లలంక మట్టి మాఫియా కొండగా నిలుస్తున్న ఆలమూరు ఎంఆర్ఓ లక్ష్మీప్రతి బృందం. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చొప్పెల్లలంక గోదావరి నది పరివాహక లంక భూమియందు అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ఆలమూరు ఎంఆర్ఓ లక్ష్మీపతి ఆలమూరు మండలం మాజీ పక్షపాతి నేత రాయుడు లక్ష్మణరావు ఫిర్యాదు రూపంలో కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓని ప్రశ్నిస్తే వారి సమాధానం ఈ విధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాయంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన తోమూలు రాజు 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని ఇచ్చిన నాయంపల్లి గ్రామ ప్రజలకు నాపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల ఈ విజయాన్ని పొందామని అన్నారు. ఈ న్యాయంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగ మండలం న్యాయంపల్లి గ్రామం. వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడి అభ్యర్థిగా నిలబడి గెలుపొందిన తుమ్ముల రాజు గారు నా పేరు. మా గ్రామంలో ప్రజలందరూ బాగా కష్టపడి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి భారీ మెజార్టీతో 153 ఓట్లు గెలుపొందించి వాళ్ళంతా రికార్డు బద్దలు కొట్టినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. తర్వాత రాక్షారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి గారుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులను బట్టి ఆ తర్వాత నేను గ్రామంలో 10 సంవత్సరాల నుంచి నేను చేసిన పనులను బట్టి ఈ కార్యకర్తలందరూ ప్రజలు ఒక మాట మీద ఉండి నన్ను గెలిపించినందుకు నేను ఎల్లకాలం వాళ్ళందరికీ అండగా ఉంటానని కోరుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనకి ఎప్పుడు అండగా ఉంటారని ఆయనకి జగన్ గారికి నా దీవెనలు ఎప్పుడు ఉంటాయని ఎప్పుడు కోరుకుంటున్నాను. చింతపల్లి సత్యనారాయణ అండి, న్యాయంపల్లి ఎంపీటీసీగా గెలిచారండి. పోయినప్పుడు తర్వాత ఇప్పుడు నాయకుడిగా కొనసాగుతున్నానండి. మేము అందరం కలిపి తుమ్ములు రాజుగారిని గెలిపించడం జరిగిందండి. అప్పుడు కూడా నన్ను ఎంపీటీసీగా మెజార్టీతో గెలిపించారండి. ఇప్పుడు కూడా అందరూ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా ఇన్నంటి బాగా మెజార్టీతో 153 ఓట్లతో గెలిపించడం జరిగిందండి. నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం అండి. మేమందరినీ ఎంటబెట్టుకుని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామండి. తర్వాత ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అవన్నీ ఇంటింటికి తీసుకెళ్లి అందరికీ చేరేటట్టుగా తోడుపడతామని చెప్పని మనం చేసుకుంటున్నానండి. అది అందరికీ నమస్కారం. రాయవరం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి సహకారంతో తేతలి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నిక కాబడిన 12 గ్రామాల సర్పంచులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్పరిచిన అభ్యర్థులు అత్యంతంగా గెలుపొందడం చాలా అభినందనీయమని అన్నారు. ఈరోజు రాయవరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ గ్రామంలో మరి గతంలో రాజకీయాల్లో ఎలా ఉండేవారో నాకు తెలియదు, కానీ మరి ఈ మధ్యకాలంలో నేను వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాన్ని ఏ విధమైనటువంటి తగాదాల గ్రూపులు లేకుండా పార్టీని అన్ని విధాలుగానే కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కథలో మరి గ్రామానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది.
వారి యొక్క సూచనలు సలహాలతోటి ఈ గ్రామం పార్టీ పరంగా అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను పార్టీ పరంగా అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ అదేవిధంగా డాక్టర్ నవీన్ గారికి కూడా నమస్కారం తెలుపుతూ మరి శ్రీదేవి గారు ఈ గ్రామంలో ప్రముఖ న్యాయవాదిగా ఉంటూ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు మరి గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి గంగాధర్ రెడ్డి గారు మావిడేళ వెంకన్నబాబు గారు మరి ఈ గ్రామ సర్పంచ్ అలాగే పొలం సత్కారణ సత్యనారాయణ కూడా దండే వచ్చి కోరుతున్నాం మొదటగా మన రాయవరం గ్రామంలో గెలిచిన సర్పంచులు మెంబర్లకి మన శ్రీమంతులు గారు చేతులుగా సన్మాన కార్యక్రమం చేస్తాం ఇప్పటికే లేట్ అయింది మొదటగా ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా నదురుగా శ్రీనివాస్ కోరుకుంటున్నాను తిరుమూర్తులు గారికి సిరి సత్కారం చేయాలని కోరుతున్నారు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు సార్ సార్ ఓకే తిరుమలకి ఒకసారి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు కార్యకర్తలకు అందరు చేసిన రిక్వెస్ట్ 24వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి నదురుబాటలో సర్పంచులకు వార్డు మెంబర్లకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన సభలో మా నదురుబాట మన సభలో అభినందన సభ అనంతరం మన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇన్ని గ్రామాల సర్పంచులు ఎన్నిక కావడానికి కారకులైనటువంటి తోట తిరుమూర్తులు గారికి సిరి సత్కారం, తదనంతరం 12 గ్రామ సర్పంచులకు మరి సిరి సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా తప్పనిసరిగా మరీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు మెంబర్షిప్ కిట్లు పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రామేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నాదెండ్ల మనోహర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెంబర్షిప్ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మనోహర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేకొండి సూర్యప్రకాష్ మాట్లాడుతూ
పంపిణీ కార్యక్రమానికి అండి మరి పెద్దలు గౌరవనీయులు నాకంటూ ఏ గుర్తింపు లేని మాట్లాడు ఊళ్ళో నాకు పేరంటూ వచ్చిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ సార్ వల్లే వచ్చింది అందు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పెద్దలందరికి నమస్కరించుకుంటున్నాం పార్టీలు జనసేన పార్టీ మద్దతుతోటి ఒక 10 సర్పంచులు గెలుచుకోవడం జరిగింది మరి ఇది మార్పు కాదా ఇది సామాజిక న్యాయం మన అందరం కూడా అక్కడ ఉన్న జన సైనికుల్ని ఉత్తేజపరచడం కోసం ఆచంటకు వద్దామని నిర్ణయించుకోవడం జరిగింది రాష్ట్ర పరిస్థితి ప్రత్యేకంగా రైతుల గురించి ఈ ప్రాంతంలో ఏ విధంగా ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఆపదలో ఉన్న రైతులు మాత్రం ఏ విధంగా కూడా ఆదుకోలేదు నివార్ తుఫాన్ రాకుండా ముందు వరదలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనకి ఈ జిల్లాలో 75,000 ఎకరాల వరకు రైతులు ఆ రోజు పంట నష్టం జరిగింది ఎవరికి మేలు చేసింది ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది రైతాంగాన్ని ధాన్యం కొనుగోలులో ఉన్న కూడా వీళ్ళు కావాలని కొంతమందికే పరిమితం అయ్యారు నా జిల్లాలో కూడా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబానికి 35,000 రూపాయల ఆర్థిక సహాయం తప్పకుండా మీరు తక్షణమే అందించాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ప్రజానీకం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రైతుకు ఏ కారణం వల్ల వీళ్ళు అండగా నిలబడడం లేదో చూపించడానికి కోసం చెలో అసెంబ్లీ కార్యక్రమం మనం ప్రకటించాం కులాల గురించి మాట్లాడాలంటే రాజకీయాల్లో ఒక వంతు కొంచెం ఆలోచించి మాట్లాడతాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఆ రోజున ప్రస్తావించింది కులాల గురించి అప్పుడు వరకు కులాల గురించి ఎవరు మాట్లాడారు కాదు రాజకీయాల్లో ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వమన్నారు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా సబ్ల్యాన్ ఏర్పాటు చేస్తామన్నారు కనివిరిగిన రీతిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మేము ఏదో విధంగా ఆదుకుంటామని రకరకాల స్కీమ్లు అనౌన్స్ చేశారు ఏమైపోయింది ఈరోజు చెప్పండి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఎవరికి న్యాయం చేశారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు మీరు విభజించి పాలిస్తున్నారు తప్ప బలహీన వర్గాల్ని మీరు సమాయత్వం చేసి ఒక ఐక్యతతో గతంలో ఈ విధంగా పోరాడి నిలబడే వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం దాన్ని మీరు చీల్చారు ఈ రోజున 56 కార్పొరేషన్లో 14 మంది డైరెక్టర్లు వేశారు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు చాలా విచిత్రమైన పరిస్థితి టోల్ గేట్ల దగ్గర తగాదా పడుతున్నారు ఈ రోజున ఇది ప్రతి ఒక్కరు నాకు ఒక పదవి ఇచ్చిన అనుకుంటున్నారు ఆ పదవిని ఆధారం చేసుకుని నేను చైర్మన్ ని నేను డైరెక్టర్ని నువ్వెవరైనా నన్ను ఆపేదంటున్నాను తప్ప ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడ్డారు కులాలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఎవరికి మీరు రుణాలు ఇప్పించారు బీసీ సబ్ప్లాన్ ఏమైపోయింది ఈ రోజున దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు చివరికి వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం వాళ్ళకి ఇచ్చే పెట్రోల్ డీజిల్ ఖర్చులు ఎక్కడ తీసుకుంటున్నారండి ఏళ్ల తరబడి 151 ఎమ్మెల్యేలు మన ప్రజలకు ప్రసాదించినప్పుడు మీ పరిపాలన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మీరు ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి ఒక్క యువకుడికి మనం ఉద్యోగం ఇప్పించగలిగామని చెప్పండి ఈ 2 సంవత్సరాల నుంచి ఎంతమంది ఈ రోజు కూడా వలసలోకి వెళ్ళిపోతున్నారు చెప్పండి మన రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఉపాధి అవకాశాల కోసం ఎదుర్కొంటున్నాం తప్ప
ఏమైపోయింది మన ప్రభుత్వం? ఎందుకు మన పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నాం? స్థిరమైన ప్రభుత్వం ఉంది అంటే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి మన ప్రాంతంలో పెట్టుబడులు పెడతారు. కానీ ఈయన చూసి ఎవరైనా నమ్ముతున్నారా? ఈ రోజున ఆయన మీద ఉన్న కేసులు చూసే భయపడిపోతున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అంటారు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పంచాయతీ ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. మీరందరూ కూడా అనుభవించి ఉంటారు, చాలా చాలా ఎన్నికలు చూసుంటారు. ఎక్కడ చూసినా చెప్పండి, స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఓట్లు వేస్తే మీకు పట్టాలు తీసేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తాం. అదే వాళ్ళ తాత ఆస్తిదారు, వాళ్ళ జాగిర్ల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా భయం కలిగిస్తోంది. ఎక్కడ చూసిన అప్పులు, ఒక్క సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 180,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. దేనికోసం? ఫోటోలు పెట్టుకుంటారు, ప్రకటనలు చేస్తారు, విచిత్రమైన పథకాలు తీసుకొస్తూ ఉంటారు. ఇందాక రోడ్డు మీద మాకు కనపడింది ఏదైతే వీళ్ళు చిన్న చిన్న ఆటోలు పెట్టి ఫోటోలు వేసుకుని రోడ్డు డెలివరీ చేస్తున్నారు. రహదారి పనులు ప్రారంభం, గ్రామస్తులు కళ్ళలో ఆనందం. టి నరసాపురం మండలం బర్రపల్లం గ్రామంలో ప్రధాన రహదారులు గోతులు చిత్రమై వాహనదారులు, రైతులు, గ్రామస్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పాలకులు 4 ఏళ్ల క్రితం ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డు వెడల్పు నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థలను అతాకుతలం చేస్తారు. దాంతో ఆటో వాళ్ళది, ద్విచక్ర వాహనం వాళ్ళు, రైతులు వ్యవసాయ అవసరాలకు రహదారి గుండా వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందని ప్రాణభయంతో జీవిస్తున్నారు. నేటితో రహదారుల మోక్షంతో గ్రామస్తులు కళ్ళలో ఆనందం చూడడానికి పనులు ప్రారంభించామని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొరంపాలెం రోడ్డుకి పనులు మొదలటం జరిగింది. పనులంటే కాంట్రాక్టర్ వచ్చింది కావచ్చు. దీనికి గత పాలకులు ఏ శాంక్షను ఏ కాగితం లేకుండా వ్యాపారులు నష్టపోతారు, వాళ్ళ ఇబ్బందుల పాత్ర ఆలోచన లేకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రోడ్డుని ఏ మార్కింగ్ లేకుండా దౌర్జన్యంగా రౌడీజన్ చేసి రోడ్డు నిలగొడటం జరిగింది. నిలగొడటం జరిగిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఆర్వే సోదరులు, వ్యాపారాలు ఎక్కువ 90% ఆర్వే సోదరులు ఈ రోడ్లో బాధపడుతూ దుమ్ము దూరులో గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కూడా నడప అందించారు. అలాగే శాంక్షన్ కూడా లేదు ఈ రోడ్డుకి. అలాగే మా ప్రభుత్వం వచ్చినట్టు మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము హామీ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఫస్ట్ నవరత్నాలకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రోడ్డు లేదు. తర్వాత తీరా రోడ్డు పనులు మొదలెడతాం శాంక్షన్ కానీ ఎస్టిమేట్లో చేసి పంపించిన తర్వాత కరోనా మహమ్మారి వచ్చి ఆర్థిక సంపోజనం రావడం వల్ల రాష్ట్రం మొత్తం కూడా 1 సంవత్సరం వెనకబడిపోయింది. తర్వాత పోలవరం శాసనసభ్యుల గారితో సంప్రదించి సార్ మాకు ఇబ్బంది ఉంది, ఆయన కూడా 2-3 సార్లు కారులో వెళ్తాంటే మేము ఇద్దరం 2-3 సార్లు రాజుగారు గురువుగారు వెళ్ళి మనకు తిడుతున్నారు ఈ రోడ్డు పోయలేదని దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి పోలవరం ఎమ్మెల్యే గారు బాలరాజు గారు ఎంతో ప్రతిష్టమంగా తీసుకుని ఆయన బుట్టాయిగూడెంకి వచ్చిన రోడ్డుని బుట్టాయిగూడెం కాదు బొరంపాలెంకి ఇవ్వాలి. గత 4 సంవత్సరాల నుంచి అటు 6 వయసులు ఇటు గ్రామం అంతా చాలా అలకొల్లాలంగా ఉంది, మురుకు నీరు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్తో మాట్లాడి 60 లక్షలకి శాంక్షన్ పంపించడం మీదట దానికి కొంతవరకు 39 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ కేవీ సుబ్బారావు అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రావడం జరిగింది. ఆ కంపెనీ కూడా మాదే. ఇది ఎందుకు తీసుకున్నామంటే గత పాలకులు మోసం చేశారు, మనం మోసం చేయకూడదు. మన సొంత గ్రామం, ఈ సొంత గ్రామం రోడ్డు మనం పోయాలనే ఉద్దేశంలో టెండర్ వేసిన తర్వాత టెండర్ మాకు రావడం జరిగింది. టెండర్ పనులు కూడా గత లాస్ట్ మంత్లో ఎల్ల పట్టాలకు వచ్చినప్పుడు శాసనసభ్యులు బాలరాజు గారు ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా రావడం వల్ల వర్క్ ఆగింది. ఈరోజు ఈ గ్రామాన్ని 13 నెల రోజుల్లో ఇద్దపాది మీద వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పి 6 వయసు సోదరులకి, గ్రామ పెద్దలకి అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతిపక్షాలు కొంత నాయకులు అయ్యే పిచ్చకొత్తలకు వస్తున్నారంటే ఎలక్షన్ కోడ్ ఉంది అది ఉందని పిచ్చోళ్ళారా, ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఇచ్చింది ఆర్ఎన్బి టెండర్లకు ఒకసారి జీవో కాపీ తెలుసుకుని అధికారులను బెదిరించండి. మీరు చేసిన లుచ్చా పనులు లంగా పనులకు ఇంత ప్రజానికి ఇబ్బంది పడతా అంటే ఇవాళ మేము ముందుకొచ్చి రోడ్డు పనులు మొదలు పెడితే వాళ్ళని అధికారులని స్పెషలాజీని బెదిరిస్తున్నారు. ఏమాత్రమైన సంస్కారం నీతి నిజాయితీ ఉందా అని అడుగుతున్న ప్రతిపక్షాలకు కానీ ఫోన్లు చేసి అధికారులు బెదిరించి నాయకులు అయ్యా మీ వల్ల ఇంత కుటుంబాల ఆరోగ్యాలు అవనివ్వండి, మురుకు నీళ్ళలో దుమ్ము దూరులో మనశ్శాంతి లేకుండా గత 2 సంవత్సరాలు మీరు చేసిన పాపానికి మా పరిపాలనలో 18 నెలలు మేము ఈ రోడ్డు ఎప్పుడో చేద్దాం,
కానీ అవగాహన లేకుండా అనుభవం లేకుండా అహంకారంతో గ్రామాన్ని తగలబెడతారని రోడ్ ఎడగొడితే మేము ఎమ్మెల్యేగారు ఆశీర్వాదంతో ఎంపీ గారి ఆశీర్వాదంతో రోడ్ శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టిన డిపార్ట్మెంట్ మార్కింగ్ ఇచ్చారు. దీనికి కూడా గత 4 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఆర్ఎన్బీ రోడ్స్ కి వర్క్స్ కి ఎలక్షన్ గోల్డ్లోకి రావు, అభివృద్ది చెయ్యండి అని చెప్పించింది. అయ్యా జీవోలు చూడండి ఒకసారి, గ్రామాన్ని ఇప్పుడు తగలబెట్టింది చాలు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అధికారులు ఫోన్ ఉంది కదా బెదిరించడం కాదు. దీన్ని సహకరించిన పోలవరం శాసనసభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పార్లమెంట్ సభ్యుల ఆశీర్వచనంతో ముందుకెళ్తున్నాం మేము అన్ని కూడా. ఈ రోడ్ను కూడా ఎంత ప్రభావం పని మొదలుపెట్టి ఎన్ని కోతలు కోసం రోడ్డు పని ఆగదు. ఎలక్షన్ కమిషన్ పెడతారంట, అయ్యా జీవోలు చూసుకుని పెట్టండి. మరొకసారి ప్రజా జీవితంలోకి వచ్చారు, మొన్న ఎలక్షన్ జరిగిన చూశారు చంపు ఎలా కొట్టారు ప్రజల్లో. మళ్ళీ ఉన్న 10% 15% ఓట్లు కూడా పోగొట్టుకోకుండా మంచి మనస్సుతో గ్రామ అభివృద్ధికి గ్రామ సుఖ సంతోషాలకి చేదోడు జోడుదోడుగా మాతో కలవండి. మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, కులాన్ని చూడొద్దు, మతం చూడొద్దు, వర్గాలు చూడొద్దు, పార్టీ చూడొద్దు, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మా సంక్షేమాలు అందించాలని చెప్పి మా జగనన్న నాయకత్వంలో జగన్మోహన్ నాయకత్వం మేము పనిచేస్తున్నాం. ఈ బొరంపాలెం రోడ్డు కూడా త్వరలోనే నెల 15 రోజులు రోడ్డు కూడా కంప్లీట్ చేసి ఆనందం కళ్ళల్లో ఆనందం ఆరివేయ సోదరులు ఆనందం కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాం. అలాగే ఈ రోడ్డు అంటే సిద్ధపడిన ప్రజానీకాన్ని అందరూ కూడా తప్పట్లు కొట్టించుకుని ఆశీర్వాదం అందరి కళ్ళల్లో కూడా ఆశీర్వాదం చూస్తామని చెప్పి జై జగన్ జై జై జగన్. రోడ్డు అంత అవసరమా అర్జెంట్ అది దాన్ని ఫోన్ చేస్తలేదు. చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం చివరిన మలుపు వద్ద ప్రమాద సత్తు లారీ బోల్తా పడింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఎలిజ సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని అతనికి తగిలిందంటే నొప్పి పోయినట్టు కాదు. ఏంటి డాక్టర్ ఫ్రాక్చర్ అని లేదు బాగా మెస్ అయినట్టే ఓనే తిరగలేదంటే నొప్పి పోయింది. గంట గంట పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో శ్రీ వాసక కన్యక పరమేశ్వరి దేవి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవంలో 92 అడుగుల పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో జరగనున్న ద్వాదశ జ్యోతిర్లింగ మందిర భూమి పూజ భాగంగా 4 గణేష విగ్రహ ఆవిష్కరణ, వాసవిమాతకు వజ్ర కవచ సమర్పణ, రజనీచంద్ర ప్రభావళి సమర్పణ సహా పూర్ణహుతి హోమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని వాసవిధామ అధ్యక్షులు పిఎన్ గోవిందరాజులు తెలియజేశారు.
పంచలోక విగ్రహము, దాని కింద పచ్చరాతి విగ్రహము అమ్మవారిది చిన్నగా. ఇది రెండు ఏనుగులు. మనము శాంతిధామంలో ద్వాదశి జ్యోతిర్లింగాలు ఉంది. ఇక్కడ ఒక్కొక్క రుద్రాక్షిని లింగాల మాదిరిగా చేసి మధ్యలో ప్రధాన లింగము, దాంట్లో ఇక్కడ నంది నందీశ్వరుడు. ఇక్కడ ఈ అగ్నికుంటం ఎదురుగానే నవగ్రహ వనం ఉంది. ఆ నవగ్రహ వనమును ఈ నవగ్రహ నవ రత్నాల మాదిరిగా పెట్టినమాట. ఆమెకి ఇంకా ఇది అమ్మవారికి ఉయ్యాలోత్సవము. ఇక్కడ తులసి బృందావనం చేస్తా. వైశనిగే దేవతయో నీనే అమ్మ, వేద వేదాంత వేజరే నీనే అమ్మ, వణిజ కులో భవే తాయి నీనే అమ్మ, మహిమయా తోరి సమ్మ కన్యకాంబ మాధవాంబ వాసవాంబ. మాతా కనికా పరమేశ్వరికి వాసవి విగ్రహము ప్రతిష్టాపన చేసి 2 సంవత్సరాలు అయింది. ఆ ప్రతిష్టాపనలో మీరంతా పాల్గొన్నారో దానికి ధన్యవాదాలు చెప్పాలి. మళ్ళీ పోయిన సంవత్సరము మన గోదావరి కెనాల్ లోపల ఆర్తెంత చేసి దాన్ని కూడా చూస్తున్నారు. తెప్పోత్సవము ఆర్తెంత చేస్తే దానికంతా బాగా చూస్తున్నారు. ఇప్పుడు ఇది 2వ సంవత్సరము. కానీ ఈ కోవిడ్ వల్ల మనం పెద్ద కార్యక్రమాలు అనుకోకుండా మనం కొద్దిగా చేస్తా ఉన్నాము. దాంట్లో ఏం ముఖ్యమైనది అంటే ఎంట్రెన్స్ ద్వారా ఉంది కదా, దాన్ని ఇనాగ్రేషన్ చేపిస్తా ఉన్నాము. చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజ్ గారు, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సీతా రాఘవరావు గారు, గౌరవ శ్రీ ద్వారకనాథ్ గారు వీళ్ళందరూ మన్నాడు వచ్చి పాల్గొంటూ ఉంటారు. సో దానికి అన్ని మీరు దయచేసి మీరందరూ రావాలి, దాంట్లో పాల్గొనాలి. మళ్ళీ మన ఆంధ్రంలో ఎందరో ఉండారో అందరికీ ఈ విషయం కబుర్లు తెరపాలి అని కోరుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మా ప్రెసిడెంట్ అయిన గోవిందరాజు గారు కంటిన్యూ చేస్తారు. లెస్ దెన్ 24 అవర్స్ అరేంజ్ చేసినారు. మన పెనుకొండ 2వ సంవత్సరము మనం చాలా చాలా గ్రాండ్ గా చేయాలని ఇంకా ఏమేమో ఉండింది, కానీ టైం వస్తుంది. కోవిడ్ పీరియడ్ లో రక్తం ప్యాక్ అన్నట్లుగా 2020లో మీ జీవనం కాపాడుకోండి, మీరు బతకండి, 2021లో సంపాదన చూస్తారు అంటారు అందరు. అదే మాదిరి అయింది 2020లో. చాలా ఎకానమీ త్రూఅవుట్ ది వరల్డ్ మన ఇండియాలో చాలా డిస్టర్బ్ అయిపోయింది. అయినా మన ధార్మిక కార్యక్రమాలు చక్కగా చేయాలని ఒక ఉద్దేశంపై ఉన్నాం. మన వైశాఖకి ఒక సరస్వతి సచ్చిదానంద సరస్వతిజీ గారని కులగురులు జూన్ 20వ తేదీ వాళ్ళు పట్టాభిషేకం బెంగళూరులో జరుగుతుంది. రాయవరం మండలం వలసపూడి చేనేత సహకార సంఘం వద్ద పంచాయతీ నూతన పాలకవర్గం సత్కార సభ నిర్వహించి ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం అవసరమని అన్నారు. అలాగే తనకు పల్లె వాతావరణం ఇష్టమని చేనేత కార్మికులపై ఎనలేని అభిమానం ఉందన్నారు. నూతన పాలకవర్గం చేనేత సహకార సంఘం అధ్యక్షులు బీకర వీరభద్రరావు, కార్యదర్శి బల్లా వెంకటరామన్ ఆధ్వర్యంలో వంశీని సత్కరించారు. సర్పంచ్ కడలి పద్మావతి, ఉప సర్పంచ్ పోతం. పెద్దలకి అలాగే సమూహం అసలు కూడా నా హృదయపూర్వకండి. అలాగే మన గ్రామం చాలా చెప్పారు అందరికీ తెలుసు, అదే మన గ్రామం అభివృద్ధి చెందాలని, మరింత అభివృద్ధి చెందడానికి ముందుకు వెయ్యాలని మన పంచాయతీ వ్యవస్థలో మీరు అఖండ మెజారిటీతో మన ప్యానల్ని లెక్కించినందుకు అందరికీ ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆదరాభిమానాన్ని ఇలాగే ఇప్పుడు చూపించాలని, మీ ఆదరాభిమానంతో ఈ గ్రామాన్ని మరింతగా మేము అందరూ కలిపి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరూ కూడా
చేతిగా విజయ ఉపోర్ణను గెలిపించినందుకు అందరికీ పద్నాలుగు వార్డులు నెమ్మది అభ్యర్థి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడికి తీసిన వంశీ గారికి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.